సంక్షేమ పథకాల అమలు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు ఆయన అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర పాలనలో సంక్షేమ పథకాలు ఎంత అద్భుతంగా ప్రజల దగ్గరికి చేర చేరాయో ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే అర్థమవుతుంది కానీ పింఛన్ విషయంలో ఎందుకు మాట తప్పారు అనేది ఇంకా వెంటాడుతున్న అంశం అయితే అది ఇంకో మరికొద్ది రోజుల్లో అక్టోబర్ ఒకటో తేదీకి క్లియర్ అయిపోబోతోంది అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణుల నుంచి ప్రభుత్వం నుంచి వస్తున్న ఒక క్లారిటీ అంటే అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు కానీ ఆ తరహా కసరత్ అయితే మొదలు పెట్టారు అనేది ఎందుకంటే వాస్తవానికి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాది పింఛన్ రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోతాం అనేది అన్నట్టుగానే మొదటి ఏడాది పెంచేశారు ఇప్పుడు రెండో ఏడాది మొన్న పెంచాల్సిన అవసరం ఉంది కాకపోతే ఆ పింఛన్ ఇంకా పెరగలేదు అంటే దాదాపు మూడు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పుడు అక్టోబర్లో ఖచ్చితంగా పెంచిన అమౌంట్తో సహా కలిపి ఇప్పుడు ఇస్తారా లేదంటే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి మామూలుగా రెండు వేల ఐదు వందల రూపాయల ఖాతాలో పడతాయా లేదంటే మళ్ళీ పాత పింఛన్ రెండు వేల రెండు వందల యాభై రూపాయల పడుతుందా అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా ఒక ప్రశ్న అయితే వచ్చింది కానీ ప్రభుత్వం మాత్రం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమానికి పెద్దపేట వేస్తారు కాబట్టి ఈ పింఛన్ల విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదు ఖచ్చితంగా ఆ ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకుంటామంటున్నారు ఎందుకంటే ఇప్పటికే మూడు నెలలు అయిపోయింది ఇంకొక ఇంకా ఇలా గడుచుకుంటా పోతే మళ్ళీ ఏడాది పూర్తి అయితే మళ్ళీ ఇంకో రెండు వందల యాభై రూపాయలు పెంచాలి సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు అక్టోబర్ తేదీ ఒకటో పింఛన్దారులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఒకటో తరగతి ఏం జరుగుతుంది ఏంటనేది కాకపోతే ప్రభుత్వం మాత్రం సీరియస్గానే ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ దీనికి సంబంధించి చర్చి కూడా నడిపారు వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట నేను చేసిన కొన్ని డిబేట్లో కూడా రాజకీయ నాయకులు వైసీపీ చెందిన నేతలు చెప్పడం జరిగింది టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు అందరూ కూడా ఈ బకాయి ఉన్న సొమ్ము కూడా మొత్తం ఇచ్చేస్తాము ఆ రెండు వందల యాభై రూపాయలతో కలిపి మొత్తం ఈ మూడు నెలలు ఏడు వందల యాభై రూపాయలు కలిపి కూడా వేసేస్తారు అనేది అదే కనుక జరిగితే రేపు ఒకటో తేదీన అంతసా మొత్తం ఒకేసారి పడితే ఎందుకంటే లేట్ అయ్యే కలిగి ప్రభుత్వానికి కూడా బడ్డేనే కాబట్టి ఇప్పుడు పడకపోతే మళ్ళీ ఇంకొక రెండు వందల యాభై అంటే అప్పుడు మళ్ళీ ఏడు వందల యాభై రూపాయలు వెయ్యి రూపాయలు అదనంగా వేయాలి ప్రతి పింఛన్దారుడికి కూడా ఇదంతా జరిగే పని కాదు ఇమీడియట్గా రేపు అక్టోబర్ అక్టోబర్ ఒకటో తేదీనే పెంచే అవకాశం ఉంది అనేది ఒకవేళ అదే జరిగితే నిజంగా అతిపెద్ద శుభవార్త పింఛన్దారులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడప్పుడు పెన్షన్ పిని పింఛను అందుకుందామా అనేది మూడు వేల రూపాయలు అనేది కూడా ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఈ ఆలస్యం అనేది కొంచెం ఇబ్బంది పెడుతుంది రాష్ట్ర ఖజానా ఖాళీ అవడం ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కాస్తంత ఆలస్యం జరిగిందే కానీ పూర్తిగా ఆపేయాలనే ఉద్దేశం అయితే ప్రభుత్వానికి లేదు అంటున్నారు వైసీపీ నేతలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి